హాయ్ హలో ఫ్రెండ్స్, మనకి ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ సంబంధించి, ఇది గవర్నమెంట్ అండర్టేకింగ్లో ఉన్న సంస్థ, దీనికి సంబంధించి కొన్ని వేకెన్సీస్ని అయితే ఫిలప్ చేసుకోవడానికి మనకు నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, ఇక్కడ నేను ఒకటే చెప్తా, ఈ నోటిఫికేషన్ అనేది ఎక్స్పీరియన్స్తో కూడుకున్న నోటిఫికేషను, అండ్ అంతేకాకుండా దీనికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ కూడా వీడియోలో చెప్తాను. ఫస్ట్ నేను ఎక్స్పీరియన్స్ అనేది చెప్పిస్తానంటే, పాపం చాలామంది కూడా నేను గుర్తు తెచ్చుకొని అంటే లేదా నోటిఫికేషన్ చూసేటప్పుడు ఎక్స్పీరియన్స్ అని చెప్తే చాలామంది ఏంటి భయ్య లాస్ట్లో చెప్తున్నా ఫస్టే చెప్పొచ్చు కదా అనేసి అంటున్నారు. సో అందుకని నేను ఫస్ట్ ఇది ఎక్స్పీరియన్స్తో కూడిన జాబ్స్ అని చెప్పాను. కానీ శాలరీస్ మాత్రం 70,000, 40,000, 30,000, 50,000 ఈ రేంజ్లో ఉన్నాయి. అది కూడా జస్ట్ ఇంటర్ పాస్తో మాత్రమే ఉన్నాయి ఆ 70,000, 40,000, 30,000 శాలరీస్ కూడా. సో ఆ జాబ్స్ ఏంటనేది క్లియర్ అండ్ కట్గా తెలుసుకుందాం, దాని గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ కూడా మీకు చెప్తాను. సో ఫస్ట్ కానీ నేను నోటిఫికేషన్ చెప్పేసిన తర్వాత ఒకసారి మళ్ళీ మీరు నేను డిస్క్రిప్షన్లో ఇచ్చిన నోటిఫికేషన్ లింక్ మీద క్లిక్ చేసి ఒకసారి మీరు క్లియర్ అండ్ కట్గా ఒకసారి చదవండి, ఓకేనా? ఎందుకంటే మీకు ఒక క్లారిటీ వస్తుందని చెప్తున్నాను. ఎందుకంటే నేను కొన్ని పాయింట్స్ అనేవి ఇంపార్టెంట్ పాయింట్స్ ఏవైతే ఉంటాయో అవి మాత్రమే చెప్తాను, ఇంకా మీకు కావాల్సిన పాయింట్స్ కూడా ఉంటాయి కాబట్టి నోటిఫికేషన్ అనేది చదవాల్సి ఉంటుంది. సో ఫ్రెండ్స్, మనం నోటిఫికేషన్ చూసుకున్నట్టయితే ఈ విధంగా ఉంది. సో నోటిఫికేషన్లో ఇదంతా చెప్పుకుని వెళ్తే చాలా పోస్టులు ఉన్నాయి, అదంతా ఎక్కువ టైం తీసుకుంటుంది కాబట్టి మీకు ఇవ్వండి. ఇక్కడ వీడు కాలమ్స్ ఏ విధంగా అడుగుతున్నాడో చెప్తాను చూడండి. పోస్ట్ ఏంటి ఇక్కడ? మేనేజర్ ఫ్లైట్ డిస్పాచర్డ్ గ్రేడ్ M4, 8 పోస్టులు ఉన్నాయి, ఎవరెవరికి ఎన్ని ఉన్నాయనే చెప్పాడు. సో క్వాలిఫికేషన్ ఏంటి, ఎక్స్పీరియన్స్ ఏంటి, అండ్ ప్రిఫరెన్స్ అయినా దేనికి ఎవరికి ఇవ్వడం జరుగుద్ది, అండ్ అప్రైజ్ లిమిట్ ఎంత ఇవ్వడం జరిగింది, అండ్ శాలరీ ఎంత. ఇక్కడ మీరు శాలరీ చూసుకున్నట్టయితే చూడండి, 70,000 అండి శాలరీ పర్ మంత్, 70,000 అప్రాక్స్, ఓకేనా? సో నెక్స్ట్ 40,000, 35,000, 30,000, 35,000 శాలరీస్ అనేవి ఈ విధంగా ఉన్నాయి. సో ఇక్కడ ఏంటంటే ఇంటర్ డిగ్రీ, అండ్ అంతేకాకుండా నెక్స్ట్ నార్మల్ ఇంజనీరింగ్, సో ఇంజనీరింగ్లో చేసిన ఎవరెవరు ఏ ఇంజనీరింగ్ చేస్తారో అవి, సో దానికి సంబంధించి రిలేవెంటెడ్ ఎక్స్పీరియన్సెస్ ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. సో ఎందులో అవగాహన ఉన్న వాళ్ళకి ముందు ప్రిఫరెన్స్ ఇస్తారనేది కూడా ఇవ్వడం జరిగింది. సో అదంతా ఒకసారి మీరు క్లియర్ అండ్ కరెక్ట్గా చదువుకోండి. నెక్స్ట్ ఎగ్జామ్ ఫీజు, ఎగ్జామ్ ఫీజు వాళ్ళకి వస్తే అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్ ఎవరు ఉంటారు వాళ్ళకి, ఓబీసీ వాళ్ళకి 500 అనేది ఫీజు పే చేయాల్సి ఉంటుంది. అది కూడా డిమాండ్ డ్రాఫ్ట్, ఇచ్చిన అడ్రస్కి డిమాండ్ డ్రాఫ్ట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఇచ్చారు నోటిఫికేషన్లో. నెక్స్ట్ ఎస్సీ ఎస్టీ వాళ్ళు వీళ్ళకి సంబంధించి, ఎక్స్ సర్వీస్ మ్యాన్ వీళ్ళందరికీ సంబంధించి కూడా ఎలాంటి ఫీజు అనేది మాత్రం లేదు, ఓకేనా? సో నెక్స్ట్ చూసుకున్నట్టయితే కండిషన్స్ ఏంటంటే, సో ఫ్రెండ్స్ మనకి ఏవైతే ఫస్ట్ మీకు చెప్పానో మెయిన్ ఎక్కువగా అంటే ఇక్కడ ఏంటంటే ఫస్ట్ వీళ్ళు కొన్ని పీరియడ్ టైం తీసుకుంటారు అనమాట, అంటే ఒక 3 ఇయర్స్ టైం తీసుకుంటారు. మీ వర్క్ అది కూడా నచ్చితే అప్పుడు మిమ్మల్ని పర్మనెంట్గా ఉంచుకుంటారు, లేదంటే మిమ్మల్ని ఏదైతే వాళ్ళు ఇచ్చిన పోస్ట్ ఉందో ఆ పోస్టింగ్ నుండి తీసేయడం జరుగుతుందని క్లియర్ అండ్ కట్గా చెప్పడం జరిగింది. అది ఒకసారి మీరు చూసుకోండి. అండ్ అంతేకాకుండా మనం ఎక్కడ వాళ్ళు వేకెన్సీ ఫిలప్ చేస్తే అక్కడికి వెళ్ళి ఉండాల్సి ఉంటుంది, అండ్ ఫుడ్ బెడ్ అన్నీ కూడా మనమే. సో వాళ్ళు ఏమి ఇవ్వరని కూడా ఇక్కడ చెప్పడం కూడా జరిగింది, అది ఒకసారి మీరు చూసుకోండి. సో ఏజ్ రిలాక్సేషన్ అనేది గవర్నమెంట్ రూల్స్ ప్రకారమే ఎలిజిబుల్ ఉంటుందని కూడా చెప్పడం జరిగింది. సో నెక్స్ట్ ఇక్కడ వచ్చి మనం చూసుకున్నట్టయితే ఇక్కడ చిన్న డిసడ్వాంటేజ్ ఉంది, ఏంటంటే అది అండర్టేకింగ్ సెక్యూరిటీ డిపాజిట్ అనేది మేనేజర్ ఫ్లైట్ డిస్పాచర్కి వచ్చేసి 5 lakhs పే ఏంటి సెక్యూరిటీ డిపాజిట్ అనేది చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే వాళ్ళు ఇచ్చిన 5 ఇయర్స్ కూడా ఈ డిమాండ్ డ్రాఫ్ట్ అనేది అదే ఏదైతే మీరు చెక్ ఇచ్చారో 5 lakhs అది వాళ్ళ దగ్గర ఉంటుంది. సో ఆఫ్టర్ 5 ఇయర్స్ తర్వాత మీకు ఇచ్చేయడం జరుగుతుంది అనమాట. 5 ఇయర్స్ తర్వాత ఒకవేళ మీ వర్క్ నచ్చితే మిమ్మల్ని అక్కడే పర్మనెంట్ చేసేస్తారు, లేదంటే ఆ 5 lakhs ఇప్పటి వరకు మీకు అందిన శాలరీ ఇంకా వాళ్ళ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఏమైనా పీఎఫ్లు ఏమైనా కట్ చేస్తే అవి కూడా మీకు ఇచ్చి పంపించడం జరుగుతుంది. నెక్స్ట్ సీనియర్ ఆఫీసర్ ఫ్లైట్ డిస్పాచర్కి వచ్చేసి 3 lakhs సెక్యూరిటీ డిపాజిట్ చేయాల్సి ఉంటుంది అనమాట, ఓకేనా? సో సేమ్ దీని కూడా అదే విధంగా ఉంటుంది. ఏ విధంగా అప్లై చేసుకోవాలనుకుంటే అంతే, ఇక్కడ మనకి 14th ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. సో ఈ నోటిఫికేషన్ రిలీజ్ అయిన 15 రోజుల ముందే మీరు అప్లికేషను ఆఫ్లైన్లో పంపించాల్సి ఉంటుంది. అడ్రస్ ఇక్కడ ఇచ్చారు, ఈ అడ్రస్ పంపించాల్సి ఉంటుంది. ఏదైతే నోటిఫికేషన్ ఉందో దాని లాస్ట్లో అప్లికేషన్ ఫార్మేట్ ఇచ్చాడు, దానిలో ఫిల్అప్ చేయాల్సి ఉంటుంది. సో దాని విధంగా పంపించాల్సి ఉంటుంది. అండ్ అంతేకాకుండా మీరు ఇక్కడ మనం చూసుకున్నట్టయితే సెలక్షన్ ప్రొసీజర్ అందరికీ డౌట్ ఉంటుంది. సెలక్షన్ ప్రొసీజర్ వచ్చేసి ఫస్ట్ రిటన్ టెస్ట్ ఉంటుంది, ఇదిగోండి ఇక్కడ రిటన్ టెస్ట్, తర్వాత పర్సనల్ ఇంటర్వ్యూ ఉంటుంది, పర్సనల్ ఇంటర్వ్యూ తర్వాత ప్రీ ఎంప్లాయ్మెంట్ మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది. వీటిలో ఎవరైతే షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకి ఈ వేకెన్సీస్లో భర్తీ చేయడం జరుగుతుందన్నమాట. సో గాయస్ మంచి శాలరీస్, సో చాలా మంచి ఛాన్స్ ఇవి మళ్ళీ మళ్ళీ రావు, కాకపోతే ఇక్కడ ఎక్స్పీరియన్స్ ఎవరికైతే ఉందో వాళ్ళకైతే మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు. సో అందుకే నేను ప్రతిసారి కూడా చెప్తా, మీకు ఏదైనా అవకాశం వస్తే ప్రైవేట్ అయినా ప్రైవేట్ సెక్టర్ అయినా ఏ సెక్టర్లో అయినా అవకాశం వస్తే ఫస్ట్ మీరు ఎక్స్పీరియన్స్ కోసం వర్క్ చేయండి. ఎక్స్పీరియన్స్ అనేది ఫ్యూచర్లో చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఎక్స్పీరియన్స్ మీద కూడా ఒక వీడియో సపరేట్గా చేస్తాను ఎందుకు ఇంపార్టెంట్ అనేది, సో అది కూడా ఒకసారి చూడండి. అండ్ ఫస్ట్ అయితే ఈ ఎవరైతే ఉన్నారో దీనికి అప్లై చేసుకోండి. సో ఇంటర్తో స్టార్ట్ అయింది, డిగ్రీ వరకు ఉంది, ఎవరైనా అప్లై చేసుకోవాలనుకుంటే చేసుకోండి, కానీ ఎక్స్పీరియన్స్ అడుగుతున్నాడు. అండ్ అంతేకాకుండా సెక్యూరిటీ
సెక్యూరిటీ డిపాజిట్ అనేది ఓన్లీ రెండు పోస్టులకు మాత్రమే ఇచ్చాడు, మిగతా సెక్యూరిటీ డిపాజిట్ అనేది అవసరం లేదు. దీనికి సంబంధించి తెలంగాణ అంతేకాకుండా ఏపీ అభ్యర్థులు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ మేల్స్ ఫీమేల్స్ కూడా ఎక్కడ మెన్షన్ చేయలేదు, ఎవరైనా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉంది, అప్లై చేసుకోండి సార్ గైస్. అండ్ అంతేకాకుండా ఇక్కడ ఏ డాక్యుమెంట్స్ ఉండాలో రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ కూడా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది, అవి కూడా ఒకసారి మీరు చూసుకోండి. అండ్ ఇంతే గైస్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అంతేకాకుండా మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ గైస్.